హై వ్యూయర్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ మనకు కనిపిస్తుంది. గత వారం అంతా మనం చూసాం భారీ లాభాల తర్వాత కొద్దిగా బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. ఈ సిరీస్లో స్పెసిఫిక్ సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసే ముందు 11,950 లెవెల్స్ పైన వెళ్ళిన ప్రతిసారి నిఫ్టీ షయ్యవే అయి వెనక్కి తిరిగి రావడం చూస్తున్నాం. ఈసారి కూడా మళ్ళీ ఇవాళ ఇంట్రాడేలో 11,989 లెవెల్స్ వరకు నిఫ్టీ వెళ్ళింది. బట్ అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ బాగా రావడం వల్ల ఒకసారి మళ్ళీ 11,915-920 లెవెల్స్కి దిగి వచ్చింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ పీక్ లెవెల్స్ నుంచి 75-80 పాయింట్స్ వరకు డిప్ రావడం మనం గమనించాం. బట్ మిడ్ సెషన్ తర్వాత కూడా మేబీ రికవర్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు కాస్త పాజిటివ్గానే ఉన్నాయి, 0.25% గెయిన్స్తో ఉన్నాయి. ఆటో, మీడియా, ఫార్మా, రియాలిటీ రంగ కౌంటర్స్ మాత్రం కాస్త వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. కొద్దిగా మెటల్స్, ఐటీ, ఫినాన్స్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ బాగా కనిపిస్తుంది. వాళ్ళ సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. లైక్ ఇంతకుముందు అనుకున్నట్టు మెటల్స్ ప్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. టాటా స్టీల్, సెయిల్, జేఎస్డబ్ల్యూ, వేదాంత లాంటి స్టాక్స్ అన్ని కూడా అట్లీస్ట్ 4-8% దాకా ఇవాళ పెరుగున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ 8% దాకా పెరిగితే టాటా స్టీల్ 5% ప్లస్ గెయిన్స్తో కోట్ అవుతుంది. ఇది కాకుండా బటర్ఫ్లై, గంధిమతి, హాకిన్స్ ఈ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో 5-10% గెయిన్స్ ఉన్నాయి. రిలాక్సో మంచి రిజల్ట్స్ కనబరచడం వల్ల ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్లో లైక్ రిలాక్స్ అనుకోవచ్చు, లిబర్టీ, మీర్జా ఇంటర్నేషనల్ లాంటి స్టాక్స్లో కూడా అట్లీస్ట్ 5-10% దాకా గెయిన్స్ ఇవాళ ఉన్నాయి. ఇవి కాకుండా కొద్దిగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రిలేటెడ్ స్టాక్స్లో ఇండోస్టార్ 13%, మ్యాక్స్ ఫిన్ 7.5% దాకా పెరిగింది. బయోకాన్, ట్రైడెంట్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, కాఫీ డే రిలేటెడ్ స్టాక్స్లో కూడా ఒక 5% వరకు గెయిన్స్ ఉన్నాయి. ఇది కాకుండా వీక్ అవుతున్న స్టాక్స్లో ఏవైతే గత వారం బాగా పెరిగున్నాయో వాటిలో గట్టి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఈరోజు మీడియా రిలేటెడ్ స్టాక్స్లో అన్నింటిలోనూ సెల్ ఆఫ్ వస్తుంది. లైక్ సన్ టీవీ అనుకోవచ్చు, అండ్ మనకు జీ ఎంటర్టైన్మెంట్ గత వారం అంతా కూడా బాగా పెరిగింది. 17-18% ఆఫ్ గెయిన్స్ జీలో చూసాం. ఇవాళ జీలో సెల్లింగ్ వస్తుంది. టీవీ టుడే, నెట్వర్క్ 18, టీవీ 18 లాంటి స్టాక్స్ అన్ని కూడా అట్లీస్ట్ 4-5% దాకా ఇవాళ వీక్ అయ్యాయి. అమర రాజా, ఎక్సైడ్ కూడా ఒక 5% దాకా నష్టపోయాయి. ఆర్వీఎన్ఎల్, ఆవాస్ గత వారం బాగా పెరిగాయి, వాటిలో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇవి కాకుండా ఇన్ఫ్రా స్టాక్స్ అన్నింటిలోనూ లైక్ రామ్కీ అనుకోవచ్చు, రామ్కీ కెపాసిటీ ఇన్ఫ్రా ఒకటి, అండ్ గాయత్రి ప్రాజెక్ట్స్, జే కుమార్, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ లాంటి స్టాక్స్లో కూడా అట్లీస్ట్ 4-5% దాకా వీక్నెస్ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే సెక్టార్ స్పెసిఫిక్ మూమెంట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఇండెక్స్ మేబీ ఈ లెవెల్ దగ్గర లాక్ అయినప్పటికీ ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో యాక్టివిటీ ఉండొచ్చని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అన్లెస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మా ఆఫీసర్. సో సెక్టార్ స్పెసిఫిక్ మూమెంట్స్ బాగా కనిపిస్తున్నాయి. కొన్ని సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేశాయి. లైక్ ఫుట్వేర్ ఒకటి బాగా పర్ఫామ్ చేసింది మధ్యకాలంలో. అండ్ మేబీ మెటల్ ఈ సైకిల్ అయిపోయింది, వర్స్ట్ అయిపోయింది సైకిల్ ఈ ఇండస్ట్రీకి. మేబీ మెటల్ ప్యాక్ బాగా పర్ఫామ్ చేసిందని చెప్పి కూడా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎన్ని సెక్టార్ స్పెసిఫిక్ వ్యూస్ ఈ టైంలో మీకు ఉన్నాయి? యా, సెక్టర్ స్పెసిఫిక్ అంటే ఫుట్వేర్ స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయండి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్టెడ్ స్పేస్. అన్నీ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్, ఇంక్లూడింగ్ బాటా కూడా యూ కాంట్ ఈవెన్ కాల్ ఇట్ ఏ మిడ్ క్యాప్ స్టాక్, ఆల్మోస్ట్ స్మాల్ టు మిడ్ క్యాప్ స్టాక్స్ లెవెల్లో ఉన్నాయి. సో రిలాక్సో హ్యాస్ ఆల్వేస్ బీన్ అవుట్ పర్ఫార్మ్, ఇట్స్ అల్ అవుట్లయర్. సో ఆ కారణం వలన ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ కన్జంప్షన్ థీమ్ అండి. సో డెఫినెట్లీ దట్ విల్ కంటిన్యూ టు డూ వెల్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఆటోమొబైల్ సెక్టర్లోనే ఐ థింక్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ విల్ ఎమర్జ్ అంటే రాబోయే 3-6 మంత్స్ లోపల. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇట్ హస్ బీన్ కంప్లీట్ నెగ్లెక్టెడ్ సెక్టర్, బీటన్ డౌన్ సెక్టర్. అండ్ మంత్ ఆన్ మంత్ సేల్స్ ఫిగర్స్ కూడా ఆటోమొబైల్స్ బాగాలేవు కాబట్టి యూ గెట్ ద బెస్ట్ ఆపర్చునిటీ వెన్ ద ఇండస్ట్రీ ఆర్ పర్టికులర్ సెక్టర్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. సో ఆ కారణం వల్ల ఐ థింక్ యూనో వన్ షుడ్ పికప్ సమ్ గుడ్ స్టాక్స్ ఇన్ క్వాలిటీ ఆటోమొబైల్ కంపెనీస్ అండ్ క్వాలిటీ ఆటో ఆన్సలరీస్ ఆల్సో. అది పక్కన పెడితే మనకి ఎవర్గ్రీన్ సెక్టర్స్ కొన్ని ఉండనే ఉంటాయి, లైక్ ఎఫ్ఎంసీజీ ఒకటి. ఈ మధ్య ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ కూడా ఇట్ హెస్ బికమ్ ఏ సెక్టర్ ఇన్ లైమ్లైట్. ఎప్పుడు కూడా మనకి యూనో కంపెనీస్ లైక్ మేబీ ఎవీగార్డ్, హావెల్స్, రీసెంట్లీ లిస్ట్ అయిన పాలీక్యాబ్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ సీయింగ్ సమ్ వెరీ గుడ్ బయింగ్ ఇంట్రెస్ట్. సో ఆన్ డిప్స్ వన్ కెన్ బై దెమ్ ఆల్సో. సో ఇలా మనకి ఎన్బిఎఫ్సీస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో మాత్రం యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ అండి. డూ నాట్ బై ద హై ప్రైస్ స్టాక్స్, ఎందుకంటే అవి అసలు రియాక్టే కాలేదు, ఇంకేం రియాక్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి కూడా పెరుగుతాయి అని మాత్రం డెఫినెట్లీ డోంట్ చేస్ దో స్టాక్స్ లైక్ బజాజ్ ట్విన్స్ అండ్ హెచ్డిఎఫ్సి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ డోంట్ గో బై ఆల్ పెన్నీ స్టాక్స్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. పెన్నీ స్టాక్స్ అయిపోయినాయి చాలా అందులో కూడా. సో అటువంటివి కాకుండా కొన్ని క్వాలిటీ స్టాక్స్ అందులో కూడా దెర్ ఆర్ సమ్ డీసెంట్ కంపెనీస్. సో హౌసింగ్ ఫైనాన్స్ ఆర్ మేబీ జనరల్ ఎన్బిఎఫ్సీస్లో
అటువంటి డిక్లైన్స్లో కొనొచ్చు. కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ ఆర్ ఆల్వేస్ ఎవర్గ్రీన్ సెక్టర్ ఫర్ ద నెక్స్ట్ 3 to 5 years, బట్ నాట్ ఎవ్రీ స్టాక్. అందులో కూడా కాంగ్లమరేట్స్ కొనుక్కోమని మనం డెఫినెట్లీ చెప్తూనే ఉన్నాం. బికాజ్ సింగిల్ ప్రోడక్ట్ కెమికల్ అయితే ఏదైనా చిన్న తేడా జరిగినా కానీ డెఫినెట్లీ అందులో హెవీ సెల్లింగ్కి గురవుతుంది. సో అట్లా కాకుండా కాంగ్లోమరేట్స్, మేబీ లైక్ అన్ ఎస్ఆర్ఎఫ్, అతుల్, ఇటువంటివన్నీ, ఆర్తి ఇండస్ట్రీస్, వినతి ఆర్గానిక్స్, ఇవన్నీ కూడా దే మేక్ డిఫరెంట్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ కాబట్టి కొద్దిగా ఇన్సులేట్ అయి ఉంటుంది రిస్క్ అనేది. సో అటువంటి స్టాక్స్ ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ డెఫినెట్లీ బై. బట్ లో నుంచి మార్కెట్ అంటే పాయింట్స్ పరంగా కొద్దిగా బాగానే పెరిగింది, అండ్ కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా మేబీ 10 to 20% గెయిన్స్ ఇన్ ద లాస్ట్ 15-20 days చూసాం కాబట్టి కొంచెం దే కెన్ వెయిట్ ఫర్ ఏ వెరీ స్మాల్ కరెక్షన్. బట్ ఎవరైతే మనకి 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటారో, లేకపోతే నెక్స్ట్ 6 months ఎస్ఐపి చేయదలుచుకున్నారో, ఐ థింక్ దే కెన్ స్టార్ట్ బయింగ్ ఆన్ ఎవ్రీ స్మాల్ డిప్ ఆల్సో. సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? సాధారణంగా టెక్నికల్స్ పరంగా చూస్తే నవంబర్ మోస్ట్లీ బేర్స్కి ఎక్కువగా అవకాశం ఇచ్చింది. అవుట్ ఆఫ్ ద 11 ఇయర్స్ ఆర్ 11 సెషన్స్ ఇవన్నీ చూసుకుంటే 7 సెషన్స్ ఆర్ 7 ఇయర్స్ మనకి ఎక్కువగా బేర్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి. సో టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయి? 11,950 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏమైనా ఎదురయ్యి నిఫ్టీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పినట్టు మార్కెట్ చూస్తే కనుక ఇంచుమించు మనకి లాస్ట్ ఒక 2-3 వారాలుగా నిఫ్టీ ఒక 800 పాయింట్ల వరకు పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 3,000 పాయింట్ల వరకు వెళ్ళటంతో ఆర్ఎస్ఐ ఇండికేటర్ చూస్తే కనుక ప్రస్తుతానికి అబవ్ 70-80 లెవెల్స్లో ఓవర్ బాట్ పొజిషన్ చూపిస్తుంది, స్లైట్గా నెగటివ్ డైవర్జెన్స్ చూపిస్తుంది. కాబట్టి మార్కెట్లో కొంచెం ఒక కన్సాలిడేషన్ కానీ ఒక రియాక్షన్ మోడ్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఏ పాయింట్లో ఎగ్జాక్ట్గా రియాక్షన్ వస్తుంది అన్న పాయింట్కి వస్తే కనుక మార్కెట్ అట్లీస్ట్ ఒక 2 రోజులు కనుక ఆ లెవెల్ దాటలేకపోతే అక్కడ రియాక్షన్ వస్తుంది అని మనం అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి మార్కెట్ చూస్తే కనుక స్టడీగానే ఉంది. నా ఉద్దేశం 12,000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది, అలాగే 12,100 దగ్గర ఆల్మోస్ట్ 100 పాయింట్లు చాలా దగ్గరలోనే ఒక 2 మేజర్ లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 6 నెలల్లో ఒక మేజర్ టాప్ ఏర్పడి అక్కడి నుంచి రియాక్ట్ అయింది. కాబట్టి బహుశా షార్ట్ టర్మ్ టార్గెట్ అక్కడ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 12,000-12,100 దగ్గర మార్కెట్లో ఒక రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. పైగా మనం లాస్ట్ రోజులో కూడా అనుకున్నట్టు ఎస్బీఐ కానీ రిలయన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి షార్ట్ టర్మ్లో 15-20% పెరిగాయి. కాబట్టి ఒక ఫ్రంట్ లైన్ స్టాక్స్ 20% పూర్తయ్యాయి. కాబట్టి షార్ట్ టర్మ్ సైకిల్ కొంచెం రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ కొంచెం ఒక కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నా ఉద్దేశం ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ కనుక లోయర్ రేట్ తీసుకుంటే హైయర్ లెవెల్ ఎగ్జిట్ అవ్వచ్చు. కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఆప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఈ లెవెల్లో కాల్ రైటింగ్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ లెవెల్ నుంచి ఆ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది అంతగా మనం చూడకపోవచ్చు. కాబట్టి కాల్ సెల్లింగ్ కొంచెం బెటర్ ఆప్షన్గా ఉంటుంది. అలాగే స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్కి వస్తే కనుక ఒకసారి మరి డాక్టర్ రెడ్డి ల్యాబ్ 2850-2860 దగ్గర నుంచి 100 పాయింట్లు పడి ప్రస్తుతానికి లాస్ట్ 1 వీక్గా కన్సాలిడేషన్ అయ్యి ఇవాళ కొంచెం ట్రెండ్ సపోర్ట్ నుంచి రికవరీ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి 2760 లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని MA 20 రూపీస్ కిందే ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్, 2760 దగ్గర బై చేసి 20 రూపీస్ కింద ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే కొంచెం రిస్కీ ట్రేడర్స్, కొంచెం హై ప్రొఫైల్ రిస్కీ ట్రేడర్స్ అరవింద ఫార్మా చూస్తే కనుక 470-480 దగ్గర లాస్ట్ 2-3 వీక్స్గా కొంచెం సెటిల్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి అరవిందలో కూడా ఒక బై పొజిషన్ తీసుకొని ఎమ్మడే ఒక 460 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఏమన్నా సజెస్ట్ చేస్తున్నారు? యా, మెటల్ స్పేస్ చూస్తుంటే మనకు కొద్దిగా షైన్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి మనకు కాకపోతే మనకి మేజర్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఏదైతే ఉందో మెటల్ స్పేస్లో, ఇప్పుడు ప్రజెంట్ 2,644. సో ఈ లెవెల్లో ఇప్పుడు మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఉంది మెటల్ స్పేస్. ఇన్ కేస్ 2,737, సో దాని ఎబో ట్రేడ్ అవుతే మనకి ఇక్కడ నుంచి లాంగ్ బిల్టప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇప్పుడు మనకి పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఎక్కడైతే బుల్స్ పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి డెఫినెట్గా అయితే ఇక్కడ బై హరియాపై బయింగ్ అయితే చేయకూడదు. సో కొంచెం డిప్ వరకు వెయిట్ చేయడమే గుడ్ ఇండికేషన్ అండి. సో మెటల్ స్పేస్లో 2,460, సో అది మన 20 DMA ఉంది. సో ఆ స్పేస్ వరకు వస్తే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి 46 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే అక్కడ నుంచి లాంగ్ బిల్టప్ చేయొచ్చు అని నా అభిప్రాయం అండి. సో అలాగే నేను రికమెండ్ చేస్తున్న స్టాక్స్లో చూస్తుంటే మాత్రం రైమండ్స్ టెక్స్టైల్ స్టాక్ అండి ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి చూస్తున్నామండి మన స్టాక్, సో ఒక స్ట్రైట్ వేస్ ట్రెండ్ నుంచి ఒక ఇప్పుడు ఒక మేజర్ రెసిస్టెన్స్ పాయింట్స్ దూరంలో వెళ్తుందండి స్టాక్. సో మనకి ఏదైతే నిన్న ఫ్రైడే రోజు క్లోజింగ్ చూస్తుంటే 591 లెవెల్ దగ్గర క్లోజ్ అవ్వడం చూసామండి. సో మనకి ఇక్కడ నుంచి ఒక బుల్ ఫేస్ పార్టిసిపేషన్ అవుతుంది. సో స్టాక్ని కొంతవరకు 586 వరకు అకుమిలేట్ చేస్తే సో రానున్న రోజుల్లో మనకు స్టాక్ ఒక 635-642, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు ఉంటాయి విత్ స్టాప్ లాస్ ఆఫ్ మనకి
579 మీద ఈ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే ఈ స్టాక్ని డెఫినెట్గా పికప్ చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. సో అలాగే ఫెడరల్ బ్యాంక్ చూస్తుంటే కూడా మనం కొంతకాలం నుంచి రిజల్ట్స్ తర్వాత కూడా కొద్దిగా వీక్ నోట్ తోడడం చూసినామండి స్టాక్ని. సో కరెంట్ ఉన్న లెవెల్స్లో మనకి ఒక మంచి 200 DMA అబౌట్ ట్రేడ్ అవడం చూస్తున్నామండి. డెఫినెట్గా ఇక్కడ నుంచి కూడా 84 లెవెల్స్ వరకు స్టాక్ని బిల్డప్ చేస్తే మాత్రం సో రానున్న రోజుల్లో 96 and 102 సో ఈ రేంజెస్ చూసే అవకాశాలు ఫెడరల్ బ్యాంక్లో కనిపిస్తుందండి. సో మనపురం ఫైనాన్స్ స్టాక్ కూడా చూసుకోవచ్చు. సో ఇది టాప్ ఆఫ్ హిల్ దగ్గర ఉంది. డెఫినెట్గా ఇలాంటి స్టాక్స్ని ఏం చేయాలంటే కొద్దిగా డిప్ వచ్చినప్పుడు 2-3% దగ్గరకు వచ్చిన తర్వాత 156 రేంజెస్లో ఈ స్టాక్ని పికప్ చేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మరి టార్గెట్ 200-210 సో ఆ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు డెఫినెట్గా మనపురం ఫైనాన్స్లో కనిపిస్తుంది. ఫైనాన్స్ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. రమేష్ మెయిల్ చేస్తున్నారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 200 రూపీస్ ఆయన పిక్ చేశారట, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారట ఐఓసి? నో, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ ఇన్వెస్టబుల్ కైండ్ ఆఫ్ ఎ స్టాక్ అండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బాగా ఈక్విటీ డైల్యూట్ అయింది. ఇప్పుడు ఏదైనా సెంటిమెంట్ పరంగా అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ దట్ టు బీపీసీఎల్ ఫస్ట్ డిస్ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేశారు కాబట్టి దేర్ కెన్ బి సమ్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ స్టాక్ వేర్ యూ కెన్ మేక్ మనీ. ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం డెఫినెట్లీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో డబ్బులు రావు. ట్రేడర్ అయితే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండి. వాళ్ళు బాగా లాస్ట్ 10 ఇయర్స్లో కూడా బోనస్లు ఇచ్చి వెన్ మార్కెట్ వాజ్ నాట్ డూయింగ్ వెల్ ఆల్సో దే డైల్యూటెడ్ ద ఈక్విటీ. సో ఆ కారణం మూలన ఇట్స్ ఓన్లీ ఏ ట్రేడబుల్ స్టాక్, నాట్ ఇన్వెస్ట్మెంట్స్. రమా వాసురెడ్డి మెయిల్ చేస్తున్నారు, జస్ట్ డైల్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ 2 స్టాక్స్ షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా అండ్ టెక్నికల్ ఎంట్రీ లెవెల్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. జస్ట్ డైల్ స్టాక్ చూస్తుంటే మనకు కొద్దిగా వీక్ నోట్తో నడుస్తున్న స్టాక్ అండి. సో డెఫినెట్గా ఇక్కడ అవాయిడ్ చేయమని అభిప్రాయం అండి స్టాక్లో. షార్టింగ్ అయితే వెళ్ళొచ్చు ఈ ఎక్స్పైరీకి. సో మనకి 3 డేస్ హై చూసుకుంటే 603 లెవెల్ ఉంది. సో డెఫినెట్గా స్టాక్లో 603 లెవెల్ మనం మెయింటైన్ చేస్తే మాత్రం స్టాక్ మళ్ళీ మనకి సో 542-500 సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు జస్ట్ డేలో కనిపిస్తుందండి. సో హెచ్డిఎఫ్సి లైఫ్ సైన్స్ అయితే డెఫినెట్గా ఇట్స్ ఏ గుడ్ స్టాక్. సో మనకి డెఫినెట్గా ఇలాంటి స్టాక్స్లో కరెక్షన్ వచ్చినప్పుడు మనం పికప్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ హయ్యర్ హైస్ అవుతున్న ఫార్మేషన్ అవుతున్న స్టాక్ అండి. సో ఇక్కడ నుంచి మీరు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా 532 ఆ రేంజెస్ వరకు, 60 రూపీస్ అవే డౌన్ వరకు మనం స్టాక్లో 2-3 ప్రైస్ పాయింట్స్లో చూజ్ చేసుకుంటే మాత్రం సో రానున్న రోజుల్లో మళ్ళీ స్టాక్ మనకి 646 ఏదైతే హయ్యర్ లెవెల్స్ ఉందో సో అక్కడ నుంచి మనకు ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ చూస్తే మాత్రం మళ్ళీ 650-700 నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు వెళ్ళే అవకాశాలు హెచ్డిఎఫ్సి లైఫ్ సైన్స్లో కనిపిస్తుంది. సో అది హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జస్ట్ డైల్ కోట్. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి సురేష్. సార్ బాలా గారు చెప్పాలండి, ఎగర్సి మోటార్స్ 200లో తీసుకున్నాను సార్, ఒక 500 షేర్లు. 5 ఇయర్స్ వ్యూ సార్, 5 ఇయర్స్ వ్యూ మీద ఫండమెంటల్స్ బాలా గారు కానీ రాజేంద్ర గారు ఇట్లా 5 ఇయర్స్ వ్యూ అవన్నీ కూడా డెఫినెట్లీ ప్రీ ఫిక్స్డ్ వ్యూ పెట్టుకోకూడదండి. అది రీసెంట్లీ మళ్ళీ బాగా పార్టిసిపేట్ చేసింది. లాస్ట్ 3-5 డేస్లో ట్రేడింగ్ సెషన్స్లో కూడా ఐ థింక్ నియర్లీ అబౌట్ 15-20% గ్రోత్ అనేది మనం చూసాం. సో 5 ఇయర్స్ వ్యూ కదా, దే మేక్ మినీ మోటార్స్ అండి. ఇట్ గోస్ ఇన్ టు లాడ్ ఆఫ్ ఆటోమొబైల్స్ కాకుండా ఎలక్ట్రానిక్స్లో కానీ ఈ మధ్య చాలా వాటిల్లో ఆటోమేటెడ్ ప్రొడక్ట్స్లో ఈ మినీ మోటార్స్ అనేవి వెళ్తాయి. సో ఆ కారణం వలన ఇట్ హ్యాస్ అ ఫారిన్ స్టేక్, జపనీస్ స్టేక్. మీరు కొన్నది అంటే రీసెంట్లీ కొన్నారా ఏ రేట్లో కొన్నారో తెలియదు, బట్ 5 ఇయర్స్ వ్యూ అంటే మాత్రం రివ్యూ చేసుకుంటుండండి. రీసెంట్లీ లాస్ట్ 1 మంత్ బ్యాక్ అట్లా ఏమన్నా కొనుంటే మాత్రం మంచి రేట్లోనే కొన్నట్టు వెయిట్ ఫర్ ఇట్. బిట్వీన్ 300 and 350 కొద్దిగా క్వాంటిటీని బట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి. మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఒక 10-20% అలా ఓవరాల్ ఒక 1/3 క్వాంటిటీ ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ ప్రాఫిట్ బుక్ చేసి మిగతాది యావరేజ్ కాస్ట్ తగ్గించుకుంటే ఐ థింక్ యూ కెన్ కీప్ ఇట్, బట్ రివ్యూ ఇట్ ఎవ్రీ ఇయర్. హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు మరొక కాలర్. అడగండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంద్రప్రస్థ గ్యాస్ ఉంది కదండి ఐజిఎల్, అది మంచి బాగా పెరుగుతుందండి, అది దాంతో అవకాశం ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవచ్చు అంటారా? ఆల్ టైమ్ హై ఉంటుందండి బాగా ఐజిఎల్, ఎందుకో బాగా పెరుగుతుందని అనిపిస్తుంది. మీ ఉద్దేశం ఏంటి కనుక్కుందాం. ఇంద్రప్రస్థ యా, ఇంద్రప్రస్థ గ్యాస్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ బేసికలీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కంపెనీస్ అండి. మహానగర్ గ్యాస్ ఒకటి, ఇంద్రప్రస్థ గ్యాస్ ఒకటి. దే ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్స్ విచ్ డిస్ట్రిబ్యూట్ గ్యాస్, లోకల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అంటాం.
సో మనకి బిట్వీన్ పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద బెస్ట్ ఇంటర్మీడియట్ ఈస్ గోయింగ్ టు బి గ్యాసిఫికేషన్ ఆఫ్ ద ఎకానమీ, నాట్ ఓన్లీ వెహికల్స్ అండి. ఎకానమీ అంటే మనకి కంప్లీట్లీ పైప్డ్ గ్యాస్ విల్ కమ్ ఇన్ టు హోమ్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇంద్రప్రస్థ గ్యాస్ బికాజ్ ఇట్స్ ఏ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్ ఓన్ కంపెనీ, హ్యూజ్ స్కోప్ ఉందండి. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి ఎవ్రీ డిప్లో 52 weeks హైలో ఉంది, పడట్లేదు, ఇంకా పెరుగుతుంది. సో డోంట్ గెట్ సో ఎమోషనల్ అబౌట్ ఇట్ అండి. కొన్ని షేర్స్ మేబీ దే విల్ నాట్ గివ్ అస్ ద ఆపర్చునిటీ, అంటే ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది కూడా మనకు అనిపిస్తుంది. సో చిన్న చిన్న కరెక్షన్స్ ఏదైనా వస్తే కొద్దిగా ఎక్కువ కొనండి, బట్ అదర్వైజ్ హ్యావ్ యువర్ ప్రెజెన్స్. ఐ థింక్ ఆల్ ద గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ విల్ డూ వెల్ ఓవర్ ద నెక్స్ట్ 5-10 years. పవని మరో కాల్ అడగండి. పవన్ గారు హలో సార్. హలో అండి, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. మేము ఈరోజు సన్ ఫార్మా తీసుకున్నాం సార్, 480 దగ్గర 8 rupees కొన్నాము. ఓకే, 480 దగ్గర సన్ ఫార్మా తీసుకున్నారా? ఈరోజు బయట చేశాను సార్. ఓకే, అది హోల్డ్ చేయొచ్చా? ఎంతకాలానికి తీసుకున్నారు మీరు? ట్రేడింగ్ పర్పస్ గురించా, ఇన్వెస్ట్మెంట్ గురించా? ట్రేడింగ్ పర్పస్ సార్. సో సన్ ఫార్మా, ఇంకొకటి అరబిందో కూడా. సన్ ఫార్మా చూస్తే కనుక ఈ నెల రోజులు బట్టి కొంచెం బాగా పెరిగింది, 375 rupees నుంచి 440 rupees వరకు పెరిగింది. బట్ ఓవరాల్గా మనకి మీడియం టర్మ్ చూస్తే కనుక సన్ ఫార్మా హై నుంచి 700 rupees నుంచి 350 rupees వరకు పడి ఈ గత నెల 2 నెలలుగా చూస్తే కనుక బాగా కన్సాలిడేషన్ అయ్యి వీక్లీ చార్ట్లను మంత్లీ చార్ట్లను కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది సన్ ఫార్మా, కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా అరవింద ఫార్మా కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం ఒక నెగిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్లో స్ట్రాంగ్ రియాక్షన్ రావడం అని చూస్తాము. రియాక్షన్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి కొంచెం కన్సాలిడేషన్ అయితే వస్తుంది. ఆ కన్సర్న్ కనుక కొంచెం తొలగిపోతే కనుక కొంచెం ఇక్కడ నుంచి 10-15% ఈజీగా రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్గా కూడా చూస్తే కనుక లాస్ట్ 1 month వీక్లీ చార్ట్లో సపోర్ట్ తీసుకొని లాస్ట్ వీక్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి అరవింద ఫార్మా కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. రెండు మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నాగేశ్వరరావు కాలర్ ఉన్నారు, హలో అడగండి. నాగేశ్వరరావు గారు సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. తర్వాత హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్. ఓకే, ఈ రెండు కొనున్నాం, 8% ఉంచాలా, తీసేయాలా, లేకపోతే వేరే మళ్ళీ షిఫ్ట్ అవ్వాలా? ఫైన్ అండి, చెప్తారు. హిమాద్రి స్పెషాలిటీ, యా మోరపని ఈజ్ ఓన్లీ ఎ ట్రేడబుల్ షేర్ అండి. ఇది మనం లాస్ట్ 1 year కూడా కంటిన్యూస్లీ చెప్తున్నాం. అందులో పెద్దగా స్ట్రెంగ్త్ అంటూ ఫండమెంటలీ దెర్ ఈజ్ నో బిగ్ స్ట్రెంగ్త్, అండ్ ఇట్స్ నాట్ ఎ ప్యూర్ ఫార్మసిటికల్ కంపెనీ ఆల్సో. సో అందులో చాలా స్పెక్యులేటివ్ ట్రేడ్స్ చాలా ఎక్కువ జరుగుతాయండి. సో అది ఉంచాలా తీసేయాలా వీ డోంట్ నో. మీరు ఏ రేట్లో కొన్నారో చెప్పలేదు, ఎంత లాస్లో ఉన్నారో కూడా తెలియదు. సో ఆ కారణం మూలన మేబీ ఒక ట్రేడింగ్ బౌన్స్ వస్తే యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ అండి. సో అటువంటి స్టాక్స్ హైలీ లిక్విడ్ స్టాక్స్ అండ్ చాలా వాల్యూమ్స్ కూడా ట్రేడ్ అయితే అండ్ చిన్న చిన్న ప్రైజెస్ పాయింట్స్లో మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది, కాబట్టి ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ నాట్ గో అండ్ బై సచ్ స్టాక్స్. హైదరాబాద్ నుంచి రాజు మరో కాలర్ అడగండి. రాజు రిక్వెస్ట్ అవుతాండి, కొంచెం దేవాలి రికమెండేషన్స్ కొంచెం మిస్ అయ్యాం సార్. మేము ఎక్కడో దూరంగా ఉంటున్నామండి, ఒకసారి కొంచెం బాలాగారి రాజేంద్ర గారి రిపీట్ చేయాలి ఒకసారి సార్. మీరు యూట్యూబ్లో ఉన్నాయండి? యూట్యూబ్లో మనకి అన్ని షోస్ అంటే మేము కొంచెం బయట ఉన్నాం సార్, దాని గురించి రికార్డ్ చేస్తున్నాం మిమ్మల్ని. అంటే కొంచెం నేను ఆన్లైన్లో ఉన్నాను. ఇప్పుడు 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 ఇప్పటికిప్పుడు ఇవ్వడం ఇంపాసిబుల్ అండి, కష్టం. ఎందుకంటే చాలా స్టాక్స్ ఆల్మోస్ట్ 35-40 స్టాక్స్ దాకా ఉన్నాయి. ఓన్లీ బాలాగారి చెప్పండి సరిపోతాయి సార్. సో ఎనీ స్టాక్స్ గుర్తున్నాయి మీకు? దీపావళి ఇచ్చిన స్టాక్స్ చాలా ఇచ్చే ఉన్నాయి, థైరోకేర్ అవన్నీ కూడా అబౌట్ 5-10% పెరిగాయి. కొన్ని అంటే 5-7 ఇచ్చాం, థైరోకేర్ ఒకటి ఇచ్చాం, అండ్ ఐ థింక్ వీ గేవ్ అవాస్ ఫైనాన్సర్స్ అండ్ అలా. ఐ డోంట్ రిమెంబర్ ద ఎంటైర్ లిస్ట్, బట్ డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీ విల్ డెఫినెట్లీ డూ వెల్ అండి. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై డయాగ్నోస్టిక్ స్టాక్స్. అలాగే హౌసింగ్ ఫైనాన్స్లో 1 or 2 కంపెనీస్, చాలా స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు అవాజ్ మనం ఇచ్చాం, అది గుర్తుంది. మేబీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆన్ డిక్లైన్స్ కెన్ బి బాట్, బికాస్ ఇవన్నీ స్ట్రాంగ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఉన్న స్టాక్స్. సో ఐ థింక్ యూ షుడ్ బై సచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్. మేబీ లాస్ట్ ఇయర్ మనం ఇచ్చిన గోద్రేజ్ ప్రాపర్టీస్ దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ స్టిల్ బై దాట్ బర్జే పెయింట్స్, గోద్రేజ్ అండ్ కెమికల్స్. మ్యాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగినట్టుంది. మేబీ ఏమన్నా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన టైమ్ ఆర్ ఎల్స్ టార్గెట్ అచీవ్ అయిందా మ్యాక్స్?
అంటే పాజిటివ్ గానే కనిపిస్తుంది, నా ఉద్దేశం కొంచెం స్ట్రెంగ్త్ ఇంకా ఉన్నట్టు కనిపిస్తుంది, కాబట్టి షార్ట్ టర్మ్ లో మీరు హోల్డ్ చేయొచ్చు. సత్యనారాయణ మరొక కాలర్ ఉన్నారు, అడగండి. సార్ నాకు హొత మార్కెట్ పేపర్ ప్రొడక్ట్స్ ఓకే చాలా నుంచి ఉన్నాయి సార్, 25 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తా ఉన్నాను, అక్యుములేటివ్ 1500 వరకు ఉన్నాయి. ఓకే అది ఇప్పుడు ప్రైస్ మూమెంట్ కూడా 200 పడింది అంటే 350 దాకా పెరిగింది, ఇప్పుడు 50 దగ్గర సెటిల్ అయ్యింది. అయితే మనం హోల్డ్ చేసుకుంటూ ఉంచుకోవచ్చా లేకపోతే స్విచ్ అవ్వచ్చా ఏంటి? ఇట్స్ బేసికలీ ప్యాకేజింగ్ కంపెనీ అండి, పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. దీని గతంలో ఉన్న పేరు, ఇప్పుడు దాని స్టేక్ అనేది సమ్ స్కాండినేవియన్ బెల్ట్ కంట్రీ కంపెనీ ఏదో కొన్నారు. సో ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ కంపెనీ అండి. ద సేమ్ ఇట్స్ నో ఎ మల్టీనేషనల్ కంపెనీ డెఫినెట్లీ, అండ్ ప్యాకేజింగ్లో దే ఆర్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్. కానీ మీకు ఎప్పుడు కూడా ఈ ప్యాకేజింగ్, ఐదర్ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కానివ్వండి ఆర్ పేపర్ ప్యాకేజింగ్ కానివ్వండి, ఇతరత్ర వేరే ప్యాకేజింగ్ కంపెనీస్కి ఎప్పుడు కూడా మనకి అంత గ్రేట్ డిస్కౌంటింగ్ అనేది మార్కెట్లో దొరకదు. దే ఆర్ డీసెంట్ పర్ఫార్మర్స్, కంపెనీ పరంగా మంచిదే, ఇట్ విల్ డూ వెల్. రీసెంట్లీ ఏదో అక్విజిషన్స్ చేశారు అండ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. సో ఎప్పుడైనా 800 మీకు 15-20% ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఒకసారి అమ్మి అట్లీస్ట్ యూ వెయిట్ ఫర్ దట్ టు రియాక్ట్ అండ్ బైట్ బ్యాక్. ఇదో పెద్ద మల్టీబ్యాగర్ టైప్ ఆఫ్ స్టాక్స్ మాత్రం కాదు ఇవి. హైదరాబాద్ నుంచి రవి మరొక. హలో సార్, అడగండి రవి గారు. సార్ నమస్తే సార్, నేను న్యూలీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, హిండివేర్ దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? బాలాగారు చెప్పానండి. ఉన్న వాటిలో దట్ హాస్ బీన్ ద వర్స్ట్ పర్ఫార్మర్ అండి హెచ్ఎస్ఐఎల్, హిందుస్థాన్ శానిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. యాక్చువల్లీ ఇట్ హాస్ డిస్ట్రాయిడ్ వెల్త్ ఇన్ ద లాస్ట్ 2-3 ఇయర్స్. సో సెరా ఒకటి, ఇట్స్ బీన్ అ స్టార్ పర్ఫార్మర్ అండ్ ఇట్ స్టిల్ కంటిన్యూస్ టు బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. సో ఎస్పెషలీ ఆ హిందువేర్ అంటే శానిటరీ ఇటువంటివి కాకుండా మేబీ కజారియా ఆల్సో ఇన్ టైల్ సెగ్మెంట్ దే ఆర్ అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ అండి. సో కజారియా లుక్స్ గుడ్, సెరా, సొమానీ ఈ మధ్య బాగానే రియాక్ట్ అయింది, దట్స్ ఆల్సో ఏ గుడ్. సో హిందుస్థాన్ ఏంటంటే వాళ్ళకి దే హ్యావ్ 2-3 డివిజన్స్ విచ్ దే హ్యావ్ డివైడెడ్, హిందుస్థాన్ గ్లాస్ కూడా ఒకటి ఉండింది, అందుకని ప్రాఫిటబిలిటీ బాగా దెమ్మే. బట్ యాజ్ ఎ కాంట్రేరియన్ బెట్ ఈ రేట్లో ప్రాబ్లీ యూ కెన్ పికప్ సమ్ అండి, బట్ యూ షుడ్ హ్యావ్ ఎక్స్పోజర్ టు మేబీ కజారియా అండ్ ఆల్సో సెరా. హిందుస్థాన్ కొద్దిగా కొనండి ఇక్కడ. ఓకే మణికంట మరొక కాలర్ ఉన్నారు, అడగండి మణికంట. రిలయన్స్ ఫోన్ 250 దగ్గర కొన్నాం సార్, నాకు హోల్డ్ చేయొచ్చా లేదా సెల్ చేయొచ్చా? ఆర్నామ్ 250. రిలయన్స్ నిప్పాన్ ఈ మధ్య చూస్తే కనుక 200 రూపీస్ నుంచి బాగా పెరిగింది, 370 రూపాయల వరకు పెరిగింది. షార్ట్ టర్మ్ అయితే కనుక నా ఉద్దేశం మార్కెట్లో కొంచెం హై లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది, కాబట్టి స్టాక్ ప్రైస్ కూడా బాగా వెర్టికల్గా పెరిగింది, కాబట్టి నా ఉద్దేశం కొంచెం ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ షార్ట్ టర్మ్లో ఒక కరెక్షన్ వచ్చాక ఎంటర్ అవ్వచ్చు. ప్రభాకర్ అడుగుతున్నారు బెంగళూరు నుంచి, అదాని పవర్ 65లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ 298లో తీసుకున్నారట, ఎగ్జిట్ అవ్వచ్చా ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? అదాని పవర్ 65, జిందాల్ స్టీల్ అట్ 298. డెఫినెట్గా అదాని పవర్ చూస్తుంటే మనకి 72 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో డెఫినెట్గా ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది అండి, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ రీసెంట్ ఏదైతే 69 లెవెల్ ఉందో దాని మీద బ్రీచ్ అయ్యి ఈరోజు దాన్ని ఎబో వస్తుంది. సో 50% అయితే బుక్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మళ్ళీ ఇన్ కేస్ 20 DM ఏదైతే ఉందో 64 అండ్ 62, సో ఆ రేంజెస్లో మళ్ళీ యాడ్ చేసుకోమని నా అభిప్రాయం అండి. సో ఓవరాల్గా చూస్తుంటే మనకి ఏదైతే షార్ట్ టర్మ్కి ఉందో స్టాప్ లాస్తో ట్రేడ్ చేయడమే గుడ్ ఇండికేషన్ అని అనిపిస్తుంది అండి స్టాక్లో. జిందాల్ స్టీల్ 298. జిందాల్ స్టీల్ చూస్తుంటే మనకు రీసెంట్గా ఇప్పుడే మనకు 200 DMA దగ్గర రావడం చూస్తున్నాం, 136 రేంజెస్. సో ఇన్ కేస్ 136 అబౌట్ ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్గా మనకు అక్కడ నుంచి జేఎస్డబ్ల్యూ స్టీల్ చూస్తుంటే మనకి రీసెంట్గా ఇప్పుడు మెటల్ స్పేస్లో ఇప్పుడు పెరుగుతున్న స్టాక్ అండి. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ 255 రేంజ్ ఉంది 200 DMA. ఇన్ కేస్ దాని ఎబో సస్టైన్ అవుతే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకు ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ చూడవచ్చు. సో 277-280, సో ఆ రేంజెస్. సో డెఫినెట్గా అక్కడ ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం అండి స్టాక్లో. సో మీ ప్రైస్ ఏదైతే ఉందో చాలా హెవీగా ఉంది, సో డెఫినెట్గా యావరేజ్ చేయొద్దని నా అభిప్రాయం. సో ఉన్న స్టాక్ని మాత్రం 237 లెవెల్స్తో మాత్రం స్టాక్ని హోల్డ్ చేయమని నా అభిప్రాయం స్టాక్లో. శ్రీను అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1230లో తీసుకున్నారట, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1230? హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ బ్యాంక్ అండి, లాస్ట్ 1-2 ఇయర్స్గా చూస్తే కనుక, 4 ఏళ్ళుగా చూస్తే లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసిన బ్యాంక్, కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తున్న స్టాక్. నా ఉద్దేశం మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. సో భాస్కర్ రెడ్డి మెయిల్ చేస్తున్నారు, ఇండియా నిప్పాన్ 478లో తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? ఇట్స్ ఏ ఆటో ఆన్సలరీ స్టాక్ అండి, ఐ థింక్ ఆటో ఆన్సలరీలో దే హ్యావ్ ఏ నిప్పాన్ స్టేక్ కూడా ఉంది ఇందులో.
So they do auto ancillary parts in the electrical segment of automobile industry. So generally automobile industry kuda it's in a decline and month on month was not so encouraging last 1 year la kabatti ippude koddiga fall aithe arrest ayinattu kanipistundi. So already unnavi matram unchandi, additional ga add cheyaddu. Going forward in the next 6 months to 12 months koddiga edana automobile sales avanni pick up ayinappudu, otherwise company parang it's a decent company andi with a Japanese stake in it. So in my opinion currently unnavi hold cheyandi, additional ga matram konnam. వెంకట్ రెడ్డి అడుగుతున్నారు ఏటీఎఫ్ఎల్ ప్రజెంట్ రేట్లో బై చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? అగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్. ఓ ఇట్స్ బీన్ ఎ బిట్ వాలటైల్ ఇన్ ద లాస్ట్ 10-15 డేస్ అండి. ఆల్మోస్ట్ 600 to 650 రేంజ్లో ఉంది. ఐ థింక్ 1 or 2 డేస్ ఇట్ జస్ట్ షార్ట్ ఆఫ్ 3-5%, మళ్ళీ ఇట్స్ కమింగ్ డౌన్. మీకు ఒక 3 ఇయర్ వ్యూ ఉంటే ప్రాబబ్లీ యూ కెన్ బైట్ ఇన్ 2 ప్రైస్ పాయింట్స్ ఆర్ మ్యాక్సిమమ్ 3 ప్రైస్ పాయింట్స్ అండ్ దేర్ కెన్ బి ఎ 10-12% కరెక్షన్ ఆల్వేజ్. ఒక 50-70 రూపీస్ కరెక్షన్ అనేది ఇందులో ఎప్పుడైనా కానీ రావచ్చు. సో అది దృష్టిలో పెట్టుకుని ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ కొనండి. బట్ అదర్వైజ్ ఇట్స్ బీన్ ఎ లగార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీ అయినా ఎఫ్ఎంసీజీ బిజినెస్లో ఉన్నా కానీ లాస్ట్ 10 ఇయర్స్లో పెద్దగా రిటర్న్ ఇచ్చిన స్టాక్ కాదండి. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ రేంజ్ అనేది దే ఆర్ నాట్ ఫుల్లీ సూటబుల్ ఫర్ ద ఇండియన్ కండిషన్స్ ఎక్సెప్ట్ యాక్ట్ 2 పాప్కార్న్ ఒకటి ఇటువంటివి అయినా సమ్ పీనట్ బటర్ 1 or 2 ప్రోడక్ట్స్ దే హావ్ క్లిక్డ్. అదర్వైజ్ వాళ్ళకున్న కంప్లీట్ ప్రోడక్ట్ రేంజ్ స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తే ఇట్స్ అ డీసెంట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ ఎవ్రీథింగ్, బట్ అంతగా వెల్త్ క్రియేట్ చేయలేదు. బట్ ఫైన్, సమయం మించిపోయింది. ఇక్కడ కార్యక్రమాన్ని వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.